కరోనా వైరస్ గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ మరో బాంబు పేల్చింది డబ్ల్యూహెచ్ఓ లెక్కల ప్రకారం ఆ వైరస్ ఈ భూమి మీద నుంచి తొలగిపోయే అవకాశం లేదు ఆ మహమ్మారి ఎప్పటికీ ఇక్కడే ఉంటుంది ఎయిడ్స్ డెంగ్యూ స్వైన్ ఫ్లూ ఎలాగైతే ఈ భూ ప్రపంచం మీద స్థిరపడిపోయాయో కరోనా కూడా అలాగే ఈ భూగోళంపై ఫిక్స్డ్గా ఉండిపోతుంది తట్టులాంటి రోగాలకు టీకాలకు కనిపెట్టినప్పటికీ వాటిని పూర్తి స్థాయిలో నివారించలేకపోయాం ఈ లెక్కన కరోనాకు వ్యాక్సిన్ కనుక్కున్నప్పటికీ ఆ వైరస్ను అదుపు చేయటానికి పెద్ద ప్రయత్నమే చేయాలి అలాగే కరోనాతో కలిసి జీవించటాన్ని అలవాటుగా చేసుకోవాలి ఎయిడ్స్ వైరల్ వ్యాధుల విషయంలో ఎలాగైతే ఉంటున్నామో కరోనా విషయంలోనూ అలాగే ఉండాలి వందకు పైగా సంస్థలు కరోనాకు టీకాను కనుక్కునే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అవి ఇప్పుడప్పుడే మనకు అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు కాబట్టి ఎవరికి వారు జాగ్రత్తగా ఉండటమే కరోనాకు అసలైన మందు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాదన ఇలా ఉంటే అభిజ్ఞ ఆనంద్ మాత్రం మరోలా చెప్తున్నాడు కరోనా వైరస్ ఫిక్స్డ్ గా ఉండిపోయే అవకాశం లేదన్నది అభిజ్ఞ ఆనంద్ అభిప్రాయం మహా అయితే రెండేళ్ల పాటు కరోనా ప్రభావం ఉండే అవకాశం ఉంది రెండు వేల ఇరవై రెండు వరకు కరోనాతో మనం జీవించాల్సి ఉంటుంది అది కూడా పెద్దగా ఎఫెక్ట్ ఉండదు అభిజ్ఞ లెక్కల ప్రకారం మే చివరి వారం వరకు మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తుంది మే ఇరవై తొమ్మిది నుంచి జూన్ రెండు మధ్య మహమ్మారి విధ్వంసం సృష్టిస్తుంది జూన్ మొదటి వారం తర్వాత కరోనా ప్రభావం తగ్గిపోతుంది కరోనా గురించి అభిజ్ఞ రెండు వేల పంతొమ్మిదిలోనే చెప్పాడు రెండు వేల ఇరవైలో ప్రపంచంలో బయలాజికల్ వార్ జరుగుతుందని ఆ యుద్ధంలో చైనా తీవ్రంగా దెబ్బతింటుందని స్పష్టంగా చెప్పాడు రవాణా స్తంభించిపోతుందని ప్రపంచవ్యాప్తంగా లాక్డౌన్లు జరుగుతాయని అంచనా కట్టాడు అతను కరోనా వైరస్ అన్న పేరు చెప్పలేదు కానీ అతను చెప్పినవన్నీ దాదాపుగా నిజమయ్యాయి పుట్టగానే పరిమళిస్తుంది అన్న మాటకు అభిజ్ఞ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అన్ను ఆనంద్ ఆనంద్ రామసుబ్రహ్మణ్యన్ దంపతులకు మైసూర్లో జన్మించిన అభిజ్ఞ పద్నాలుగేళ్లకే వేదాలు నేర్చుకున్నాడు ఆయుర్వేదిక్ మైక్రోబయాలజీలో పీజీ చేశాడు ఫైనాన్షియల్ ఆస్ట్రాలజీలో పీహెచ్డీ పట్టా పుచ్చుకున్నాడు జ్యోతిష్యంలో అనేక పరిశోధనలు చేశాడు వాస్తులోను నైపుణ్యం సాధించాడు పద్నాలుగేళ్ల వయసులోనే గుజరాత్లోని మహర్షి వేద వ్యాస అంతర్జాతీయ సంప్రదాయ వేద విద్యాలయంలో లెక్చరర్గా పాఠాలు నేర్పుతున్నాడు సింగపూర్ యూనివర్సిటీ సర్వే కూడా అభిజ్ఞ ఆనంద్ లెక్కలను సమర్థించేలా ఉంది ఆ సర్వే ప్రకారం కరోనా నుంచి బయటపడే మొదటి దేశం భారతదేశమే జూన్ రెండో వారం నాటికి మన దేశానికి కరోనా నుంచి విముక్తి లభిస్తుంది మిగతా ప్రపంచ దేశాలు డిసెంబర్ నాటికి కరోనా కోరల్లో నుంచి బయటపడతాయి మరి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మాత్రం కరోనా ఎప్పటికీ పోయే అవకాశం లేదంటోంది అభిజ్ఞ మాత్రం జూన్ తర్వాత మన దేశంలో కరోనా ప్రభావం పెద్దగా ఉండబోదని అంటున్నాడు మరి కరోనా వైరస్ విషయంలో డబ్ల్యూహెచ్ఓ వాదన నెగ్గుతుందా అభిజ్ఞా ఆనంద జ్యోతిష్యం ఫలిస్తుందా